అందరికీ నమస్కారం. దేశంలో కరోనాకి ప్రతి ఒక్కరు కూడా గడగడలాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మన ముఖ్యమంత్రి గారు రెడ్ జోన్లు సైతం రెడ్ జోన్లు ఉన్న చోట కూడా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మద్యం షాపులు తెరిచి గత దాదాపు ఒక 45 రోజులుగా ఒక యజ్ఞంలా జరుగుతున్నటువంటి కరోనా మీద యుద్ధాన్ని ఈరోజు స్టాప్ చేసి ఆయన జే ట్యాక్స్ కోసం ఇవాళ మద్యం షాపులు ఓపెన్ చేయడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజల ప్రాణాలతో ఆట ఆడుతున్నట్టు ఉంది. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నాం, కానీ ఈరోజు ప్రజల ప్రాణాలతో గేమ్ ఆడుతున్నట్టుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి మనం టీవీలో చూస్తున్నాం, బారులు తీరి ఏది చెప్పారో గ్యాప్ కూడా లేకుండా ప్రజలు ఎండను కూడా లెక్క చేయకుండా ఇవాళ మద్యం షాపుల ముందు కిలోమీటర్ల తీరి ప్రజలు ఉన్నారంటే నీకు ప్రజల మీద ఏ మాత్రం అభిమానం ఉంది, ప్రజల బాగు కోసం మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఇవాళ తేట తెలివైంది. ఎందుకంటే ఒక రైతు మార్కెట్ ధర కంటే ఎక్కువ మీదే వాళ్ళ మీద కేసులు పెడతా అన్నారు. రైతుల మీద ఏ అవసర వస్తువులు ఉన్నాయో రైతు పండించి మీద మద్యం షాపులు మద్యం మీద 25% ఒక క్వార్టర్కి 25% పెంచడం అనేది ఇవాళ వాడు కళ్ళం పుస్తులు తాలిబొట్టు తాకట పెట్టడం అమ్మి ఇవాళ మద్యం షాపుల్ని మద్యం మీరే ప్రోత్సహించడం అనేది ఇదేనా మద్యపాన లేదు అని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మేము. ప్రతిదాన్ని విమర్శిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పని పాట లేదు, మేము ఏం చేసినా విమర్శిస్తున్నారు అంటారు. ఇవాళ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కానీ, మరో పక్కన ఉన్నటువంటి కేరళ కానీ, ఇంకో పక్కన ఉన్నటువంటి తమిళలో కానీ ఎక్కడ మద్యం లేకుండా ఉండే ఇవాళ ప్రజలకు నిత్యావసర వస్తువులు టైం ఇచ్చేయని ఇది మాత్రం ట్రైలర్ 11 నుంచి సాయంత్రం 7 వరకు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి బారులు తీరినటువంటి ఈ ఎండ దెబ్బకి చాలా మంది కూడా శ్రోతపి పడిపోయేటువంటి విధంగా ఉంది. మనం టీవీలో చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు కూడా టీవీలో చూడండి ఇవాళ ప్రజలు ఎలా బారులు తీరి ఉన్నారు, ఆ ప్రజలు ఎలాగున్నారు, ఆ ప్రజలు ఎంత పేదవారు, ఆ పేదవారికి డబ్బులు ఎలా తీసుకురాగలరు ఒక్కసారి మీరు కూడా. ఇది సంపు మీరు మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలు కూడా మీరు మద్యపాన నిషేధం చేస్తే వాళ్ళు తాలిబొట్లు నిలబడతాయి, వాళ్ళు రూపాయి పాపాయి ఇంట్లో దాచుకోవచ్చు అని మీకు ఓట్లు వేసినందుకు ఇవాళ కరోనాకి భయపడి ప్రజలు ఇళ్లలో లాక్డౌన్లో ఉంటే మీరిక్కడ మద్యం షాపులు తెరవడం అనేది మీ ఆదాయం కోసం చాలా దురదృష్టం. ఇది మరి మీకు ఎవరు ఇచ్చారో కానీ ఈ సలహాలు తీసుకోవాలా? పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మంచి సలహాలు ఇస్తే తీసుకోవాలా? మరి మీకు ఎవరు ఇచ్చారో కానీ ఈ సలహాలు మద్యం షాపులు తెరవమని చాలా ఈ రాష్ట్రం ఇక శ్మశానం అవ్వడానికి. ఎందుకంటే ఈ ఏదైతే నుంచున్నారో ఎండలో, అసలు ఈ కరోనా బారి కంటే ఆ ఎండలో నుంచి ఉన్న వారిని ఎక్కువ చనిపోతారు. ఒక్కొక్కరు గ్యాప్ లేదు, ఏ ఒక్క వ్యక్తికే కరోనా. మీరు కిలోమీటర్ బారులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరోనా. ఇది కరోనాని విజృంభించడానికి చేసినటువంటి పన్నాంగంగా కనబడుతుంది, కానీ మీరు కరోనాని అరికట్టడానికి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు కరోనాని నియంత్రించడానికి తీసుకున్నటువంటి జాగ్రత్త
కూడా స్మాష్ అయిపోయింది. మీ మద్యం వ్యాపారం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని ప్రతి విషయంలో కాపీ కొట్టే మీరు, మరి ఈ విషయంలో మీరు ఎందుకు కాపీ కొట్టట్లేదు? ఈ విషయంలో మీరు ఎందుకు కాపీ కొట్టట్లేదు? పక్కన ఉన్న తెలంగాణలో తెలిసారా మద్యం షాపులు? ఇక్కడ ఎందుకు ఇంకా మీరు అప్పుడే మద్యం షాపులు మీరు తెరవడం? అసలు పేదవారికి మీరు ఇచ్చినటువంటి 1000 రూపాయలు ఇంట్లో ఖర్చులకే చాలవే. ఆ పేదవారు వచ్చి మద్యం షాపులో మద్యం ఎలా కొనుక్కుంటారని మీరు ఆలోచించారు? అంటే భార్య పుస్తులు కూడా తాకట్టు పెడతారు, అది మీకు తెలీదా? చెప్పండి, ఇంట్లో పేదవారి దగ్గర డబ్బులు లేకపోతే ఏదో ఒకటి తాకట్టు పెట్టే కదా తాగుతారు. ఈ సమయంలో ఇది అవసరమా? ఈ సమయంలో మనకి మద్యం షాపులు అవసరమా? ఏదో 45 రోజుల పాటు అలవాటు పడ్డారు. నిజంగా కొంతమంది అనుకుంటారు కరోనా వచ్చిందే ఇంట్లో అతను తాకకుండా 45 రోజులు కూడా జాగ్రత్తగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, ఇలాగా ఉండాలి అని కోరుకుంటారు. ఇవాళ దానికి తెరలేపారు మీరు. ఎందుకు తెరలేపడం? ఇది అవగాహన లోపమా? మీకు పరిపాలన మీద అవగాహన లోపమా? లేదా అవగాహన ఉండి కూడా కావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా మీ జేటాక్స్ కోసం? చెప్పండి, రైతు పండించినటువంటి కూరగాయలు 1 రూపాయి ఎక్స్ట్రా అమ్మితే వాళ్ళ మీద కేసు పెడతా అన్నారు. ఇవాళ 25% ఎక్స్ట్రా అమ్ముతున్నటువంటి ప్రభుత్వం మీద ఏ చర్యలు తీసుకోవాలి ప్రజలు? అసలు మద్యం షాపులు ఓపెన్ చేయడమే కరెక్ట్ కాదు, మరి మద్యం షాపులు ఓపెన్ చేసి 25% ఎక్స్ట్రాకి అమ్మడం అంటే ఇది ఎంత దారుణం! భారతదేశంలో ఎక్కడన్నా ఇలా జరుగుతుందా చెప్పండి? మీరు ఆలోచించండి. మీరిచ్చినటువంటి ప్రభుత్వం ఉన్న వైపు నుంచి ఇచ్చిన సహాయం తప్ప పేద ప్రజల దగ్గర ఈ 45 రోజులు ఈ 50 రోజులు బట్టి ఎవరి దగ్గర డబ్బులు ఏమి ఉండవు. వాళ్ళు ఈరోజు మద్యం షాపుల దగ్గర బారులు తీరి ఉన్నారంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? భార్య మేళలో మంగళసూత్రాలు తాకట్టు పెట్టేనా ఉండాలి, లేదన్నా అమ్మాయినా ఉండాలి? మహిళల మేళలో మంగళసూత్రాలు ఉండడం మీకు ఇష్టం లేదా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎప్పటికైనా మీరు మద్యం షాపులు తెరిచినవన్నీ కూడా మూసివేసి ప్రజలు కరోనా సురక్షితంగా మన దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మద్యం షాపులు తెరవాలి. ఎందుకంటే అప్పటి వరకు పేదవారి దగ్గర ఎవరు ఏ పేద ఎవరి దగ్గర డబ్బు అనేది లేదు. ఇవాళ డబ్బు అనేది లేకుండా పేదవారు వచ్చి తాగుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారని. ఈరోజు 50 రోజులు బట్టి చేసినటువంటి యజ్ఞం ఒక్కసారిగా మునులు యజ్ఞం చేస్తే ఎవరో వచ్చి దాన్ని పాడు చేసినట్టు అయింది. ఇవాళ మద్యం షాపులు తెరవడం వల్ల ఇక బ్రహ్మదేవుడు కూడా మన రాష్ట్రాన్ని రక్షించలేడు కరోనా బారి నుండి. మరి అవగాహన ఉండి చేశారా, ఈ ప్రభుత్వం అవగాహన లేకుండా చేశారా అర్థం కానటువంటి విషయం. ఇవాళ ఏ టీవీ ఛానల్ పెట్టినా సరే ఒకటే కనబడుతుంది, మద్యం షాప్ దగ్గర బారులు తీరి ప్రజలు ఉండడం. వేరే కార్యక్రమం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, దయచేసి మీకు విన్నవించుకునేది ఏంటంటే ఈ మద్యం షాపుల్ని మీరు వెంటనే మూయించి వెయ్యాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. మీరు చేస్తే పేద ప్రజల్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు. మీ మాట నమ్మి మీరేదేదైతే మద్యపానం నిషేధం చేస్తా అన్నారో ఆ మద్యపానం నిషేధం చేస్తారని
మహిళలందరూ మీకు ఓట్లేశారు. ఈ కరోనా సమయంలో 50 రోజులు మద్యపాన నిషేధం జరిగింది. చక్కగా ఆరోగ్యంగా ఇవాళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళని మళ్ళీ మీరు అసలుకి అత్యవసరంగా ఏదో కొంపలు ములిగిపోతున్నట్టు మద్యం షాపులు లేకపోతే ఇక ప్రజలు బతకలేరన్నట్టు అడావడిగా ఇవాళ మద్యం షాపులు తీయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటుంది ఒకటే, మద్యం షాపులు వెంటనే మూసివేయాలి. ఓకేనండి.